మనకు డిసెంబర్ 7 నాడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి డిసెంబర్ 11 నాడు ఏ పెద్ద విప్పిన సంజయ్ వర్మ పేరు మీదనే వెళ్ళారు తప్పని మన 20వ వార్డు ఎప్పుడైనా కానీ టిఆర్ఎస్ కు 2000 దామోదర్ గారికి వాళ్ళ బాధలు చూసి మన సీఎం కేసీఆర్ గారు మరి వారికి 1000 రూపాయల పింఛన్ శాంక్షన్ చేసిండు. అలాగే 1.5 మహిళలకు అలాగే వీడియోలకు అందరికి కూడా 200 పెన్షన్ 1000 రూపాయలు చేసిన ఘనత కూడా మన కేసీఆర్ కార్తీక్ కల్లపల్లి రమేష్, దేశవేణి రమేష్, ఆర్మూల రాజేష్, నాచిపల్లి రాజేష్, కూనపల్లి రమణ, తిరుపతి నరేష్. వేణుగోపాల్ గారు ఈ దామోదర్ గారు ఈ శ్రవణ్ గారు కోమనరపు గంగమ్మ, ఉమ్ముల వాణి, జిల్లా లక్ష్మి, ఉమ్ముల విజయ, ఆర్ముల వంశీకృష్ణ, ఆర్ముల ప్రసాద్, ఆర్ముల నారాయణ, జుంబర్తి రాజు, కొమ్ము నాని కృష్ణ, సిహెచ్ గంగమాలయ్య, కుత్తాల కళ్యాణ్, సిహెచ్ గంగమాలయ్య, దుబాక సుమన్, ఆర్ముల మహేందర్, తెలియజేయడం ఏమనగా ఈ ఎలక్షన్స్ లో మన డాక్టర్ ఎం సంజయ్ కుమార్ గారిని జగిత్యాల నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిపించడానికి ముక్తకంఠంగా మావంతు సహకారం అందిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తీర్మానం చేస్తున్నాము. జై తెలంగాణ. కొడుకు లేకుండా ఇచ్చినది ఏకైక ప్రభుత్వం అని గర్వంగా చెప్తున్నాం, టిఆర్ఎస్ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్తున్నాం. అదేవిధంగా ఇది ఇట్లా ఉంటే కానీ జగిత్యాలకి మనకు శనిగ్రహం తయారైంది. ఆ శనిగ్రహం ఎవరో మీ అందరికి బాగా తెలుసు. ఎవరే మనకు బాగా తెలుసు, ఆ పేరైతే అద్దు మనకు పేరైతే. ఆ శనిగ్రహాన్ని ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో లేపటి పక్కన పెడితేనే జగిత్యాల అభివృద్ధి పథంలో నడుస్తుంది. లేదంటే జగిత్యాలు మళ్ళీ స్థితిగతులు ఇంకా దీన స్థితికి వెళ్ళిపోతాయి.
ఆ జగిత్యాల అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? సంజయ్ అన్న గెలుపు కావాలి. ఏం కావాలి? జగిత్యాల అభివృద్ధి కావాలంటే ఏం కావాలి? సంజయ్ అన్న గెలుపు. గట్టిగా సంజయ్ అన్న గెలుపు. అదేవిధంగా మా నూతనంగా అన్న చెప్పినాడు, రెడ్డి అన్న చెప్పినాడు ఇందాకనే, వాళ్ళు ఎంత పక్షపాతంగా అంటే మహిళలకు చీరలు పంపిస్తే ఆ చీరలు ఇప్పుడు పంచితే టీఆర్ఎస్కి ఓటేస్తారేమో అని చెప్పి ఆ పంచే కార్యక్రమాన్ని కూడా అప్పుడు నిలుపుదల చేసినారు. అది కుట్ర పూరితంగా, కానీ చీరలు పంచినా పంచకున్నా కానీ అందరు మహిళలు ఎవరు కొట్టేస్తారు? గట్టిగా ఆ విధమైన పరిస్థితులలో ఉన్నది. అది అంటే అమ్మ ఉద్దేశం ఏంటంటే పెన్షన్ ఎత్తుండు అన్ని కార్యక్రమాలు వస్తున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఆపినా కానీ కూడా మేము ఆధార్ కార్డు గుర్తుకే మా ఓటు అని చెప్పి చెప్తున్నారు. మన జగిత్యాల అభ్యర్థి సంజయ్ అన్న కొద్ది తేడాతో ఓడిపోయిండ్రు. మరి ఓడిపోయినా కూడా ఈ రోజున ప్రజల వెంటుకుంటూ ప్రజల మనల్ని పొందుచు వారికి ఏం అవసరం పడ్డా కానీ నేనున్నాను ఇవాళ వచ్చేసిండు. కావున మనము ఈ రోజున తప్పకుండా ఏదో ఖచ్చితంగా ఆయనను గెలిపించాలని నా యొక్క మనవి. ఈ రోజున మన సంజయ్ అన్న ఒక ఆకాశంలో ధృవతారలా వెలిగిపోతున్న అభ్యర్థి. అలాంటి వ్యక్తికి మనము ఓటేసి కారు గుర్తుపై ఓటేసి అధిక మెజారిటీతో గెలిపించాలని నా యొక్క మనవి. ఈరోజు పెద్దలు డాక్టర్ సంజయ్ అన్న గారి ఆధ్వర్యంలో ఈరోజు కొంత చేరిక కార్యక్రమం కూడా ఉన్నది. అందులో భాగంగానే మన డాక్టర్ సంజయ్ అన్న గారు ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. గతంలో మనం ఎన్ని చెప్పుకున్నా ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నా చాలా తక్కువనే. ఎందుకననంటే రాష్ట్రంలో మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ మన లోటు ఎక్కడ ఉంది అనంటే జగిత్యాలలో, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఉన్న జగిత్యాలలో మన అభ్యర్థిని గెలిపించుకోలేక మనం కొంత ఇబ్బందులకు గురైన మాట మాత్రం వాస్తవమే. అయినప్పటికి కూడా పెద్దల అన్నగారు మన ఎంపీ కల్వకుంట్ల కవితక్క గారి ప్రోద్బలంతో జగిత్యాల కాన్స్టిట్యూన్సీకి అంతకు మించి నిధులను తీసుకొచ్చి జగిత్యాల అభివృద్ధిలో తనకంటూ ఒక ప్రాధాన్యత ఇవ్వాలన్న ఉద్దేశంతో అక్కయ్య గారు కూడా సంజయ్ అన్న ఏ మాట చెప్పినా కూడా తూచ తప్పకుండా అభివృద్ధిలో భాగంగా ఎక్కడికి ఎన్ని ప్రతి దానికి ఇవాళ చూసుకున్నట్టయితే ఓన్లీ మన మున్సిపాలిటీకి గతంలో ఎప్పుడు కూడా రాలే ఇంత భారీ నిధులు. 50 కోట్లు నాకు తెలిసి 50 కోట్ల నిధులు ఓన్లీ మన మున్సిపల్ గా కేటాయించు. కానీ ఈసారి అనిపిస్తున్నది మీ అందరి ఆశీర్వాదం ఉండాలి. ప్రతి జాగలు కూడా మన బలమెంటులో చూపించాలి. చూపించి కారు గుర్తు కవితక్క నాయకత్వాన్ని బలపరచాలి. అలాగే సంజయ్ అన్నను మాత్రం గెలిపించాలని తప్పనిసరిగా అందరు చేయలెత్తి పర్రె ఉండే ఆ పర్రె దాటి నేను పోయిన సార్లు ఈ 35 ఏళ్ళ రాజకీయాలు ఉన్న వాళ్ళు కూడా దాటట్లు ఇంకా పెట్టడం అంతరం పోయి ఉండరు. చిన్నప్పటికెళ్ళి మళ్ళీ పోడు అచ్చుడు మరిగా ఆ పర్రె ఇంత పెద్ద పర్రె పోయి ఇంత కాలువైంది మరి ఆ కాలువ అయితే ఏమైంది? ఇళ్ళకి నీళ్ళు వచ్చి ఎక్కడ ఆక్రమణ మరి అదేగిన ఇవాళ మంచి కాలు ఉంటే మొన్న ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టు జనరల్ ఎలక్షన్స్ వచ్చేసరికి పైన అధిష్టానం చూస్తారు, అభ్యర్థిని చూస్తారు. ఇక్కడ వాళ్ళలో మెజార్టీ వచ్చింది. మొన్న కూడా నాకు 27 వాడు మెజార్టీ ఇచ్చింది. 27 వాడు మెజార్టీ ఇచ్చింది బ్రహ్మాండంగా మెజార్టీ ఇచ్చింది వాడు. ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు సక్కా లేక? కానీ అసలు టైం కౌన్సిలర్ ఎలక్షన్ వచ్చే వరకు ఇక వాళ్ళు ఏం పట్టుకుంటారో నాకు తెలియదు. ఏమిటి వచ్చేసారి కౌన్సిలర్ గెలిపించుకోవాలి, గెలిపించుకొని ఈ ప్రాంత అభివృద్ధిని పాల్పడాలి. రేపు ఎలక్షన్ రాగానే మీ అందరి మద్దతుతో మొన్నట్లెక్కడ మళ్ళీ నాకు మెజార్టీ ఇస్తారు. మొన్న కొన్ని ఊళ్ళలో పోయింది, అక్కడ అంతా కూడా కవర్ చేసుకొచ్చుకున్నాం. ప్రభుత్వం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది.
గెలుపు ఖాయమని తెలిసిపోతుంది. ఉండదు, ఇడ ఉండాలి. మన గంగమ్మ గుడి కాడ బ్రహ్మాండంగా బతుకమ్మ తంతలు కట్టించినాం, మంచిగా గంగమ్మ గుడి చుట్టూ మంచిగా సిబిడి వేయించినాం, ఇవాళ ఈ కార్యక్రమం చేసినాం. గతంలో కూడా అప్పుడప్పుడు చేస్తారు ఓట్ల కోసం ఈ కార్యక్రమాలు, కానీ పోయిన ఎలక్షన్ అంటే ఏం చెప్పలే చేపలు ఇస్తామని, నేను చెప్పలే వలలు ఇస్తామని, నేను చెప్పలే మోపళ్ళు ఇస్తాం బ్యాన్లు ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా చెప్పలే చెప్పని ఎన్నో కార్యక్రమాలు ఇవ్వాలి ప్రభుత్వం. అక్షంగా 4.5 ఏళ్ళలో చెప్తున్నాం, బీడీల పింఛన్ ఇస్తామని చెప్పి ఆఖరిలో చెప్పిన ఎవరు నమ్మలే. అలా మన మేనిఫెస్టోలో పెట్టాలి, ఇప్పుడు పెట్టుకుంటారు 2000 ఇస్తామని చెప్పి పెడుతున్నారు. దేశంలో ఎక్కడ ఒక రూపాయి ఇస్తలేరు వీళ్ళు 29 రాష్ట్రాలలో, అసలు జాతీయ పార్టీ ఎక్కడ ఇస్తలేరు, కానీ 2000 ఇస్తారట. 2 రూపాయలు ఇవ్వాలి బీడీ కార్మికులకు ఎన్నడూ పెన్షన్. ఇలా 2000 ఇస్తామని రాసుకుంటున్నారు, చేతులు ఎత్తి దండం పెట్టుకుంటా. మీరు తస్మాత్ యాదపుచ్చుకొని జాగ్రత్తగా ఉండరు. మన ప్రభుత్వమే తప్పకుండా మళ్ళా కూడా ఇస్తాం. ఒక పెద్ద మనిషి వచ్చాడు, నాకు ఎవ్వరు పెడతలేరు, ఈ 1000 రూపాయలతో బతుకుతున్నా అని చెప్పి 2 చేతులు ఎత్తి దండం పెట్టిపోయాడట వాయ పెద్ద మనిషి. ఇగో ఈడున్నాడు పెద్ద మనిషి రాయ బాబు. ఇగో ఇప్పుడే చెప్పాడు నాకు 1000 రూపాయల పింఛన్ వస్తుంది. ఎవరు ఇస్తున్నాడు పింఛను? కేసీఆర్ చూసినావా? ఎవరు అడిగినా ఒకటే మాట కేసీఆర్ విన్నారా? వచ్చి చెప్పి పోయాడు, చేత కాకుండా కూర్చున్నాడు. ఖచ్చితంగా ఆ పింఛన్లు కూడా పెంచుతారు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు ఇచ్చిన 800 రూపాయలు ఈ పెద్ద మనిషి కూడా వస్తున్నాడు.